స్కూల్ డేస్లో సోహన్ వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్నారు, స్కూల్లో కానీ కాలేజీ కానీ. మీతో పాటు ఉండే కో స్టూడెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉండేది, వాళ్ళ సామాజిక నేపథ్యం ఎట్లా ఉండేది? సార్, సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో అందరు సిమిలర్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు సార్. చాలా వరకు పేరెంట్స్ డైలీ వేజెస్ నుంచి ఉంటారు. అంటే మంత్లీ ఇన్కమ్ ఈవెన్ 10,000 ఉండడం చాలా కష్టం సార్ చాలామందిది. సో అందరు ఇదే ఆల్మోస్ట్ ఇదే బ్యాక్గ్రౌండ్లో ఉంటారు సార్ చాలామంది, 90% అయితే. ఇప్పుడు ఆ నేపథ్యంలో ఆ అట్మాస్ఫియర్లో మీరు స్కూలింగ్ కాలేజీ చేశారు కదా, జీవితంలో ఎప్పుడన్నా నేను గొప్పవాడిని కాగలనని ఎప్పుడన్నా విశ్వసించారా ఆ రోజుల్లో, స్కూల్ కాలేజ్ జూనియర్ కాలేజ్ ఆ రోజుల్లో? 10th వరకు అంత నమ్మకం లేకుండే సార్. అంటే ఓకే చదువుతున్నాను స్కూల్ ఫస్ట్, కానీ బయట ప్రపంచం కూడా నాకు అంతగా తెలియదు. సో 10th వరకు అంత లేదు, కానీ ఎప్పుడైతే ఐఐటి అంటే తెలిసింది, ఐఐటి గురించి తెలిసిన తర్వాత అప్పుడు సోషల్ వెల్ఫేర్ సెక్రటరీ దమయంతి మేడం గారు ఉన్నారు. మేడం చుక్కరామయ్య సార్తో ఒకసారి వచ్చి అంటే చెప్పారనమాట, ఐఐటి అంటే సంథింగ్ ఇలా ఉంటుంది అని చెప్పేసి. అప్పుడు ఆ ఇన్స్పిరేషన్ వచ్చింది సార్. దాని తర్వాత అది క్రాక్ చేసిన తర్వాత అప్పుడు అంటే లైఫ్లో ఇంకా ముందుకు వెళ్ళగలనన్న కాన్ఫిడెన్స్ కానీ, ఇంకా చాలా చేయగలనని చెప్పి కాన్ఫిడెన్స్ అప్పుడు వచ్చాయి సార్. ఐఐటి గురించి తెలుసుకున్నాక వచ్చింది ఆ సీటు సాధించాక, అచీవ్ చేశాక. ఐఐటి చదివే రోజుల్లో భవిష్యత్తుని ఎలా ఊహించుకున్నారు, అంటే ఇంజనీరింగ్ జాబ్స్ అట్లాగే అనుకున్నారా, లేకపోతే ఈ సివిల్స్ ఐఏఎస్ ఐపీఎస్ వీటి మీద ఫోకస్? సార్, ఐఐటి చదువుతున్నంత వరకు నాకు తెలియదు సార్, ఎందుకంటే చెప్పాలంటే అది బావిలో కప్పలాంటిది సార్. అప్పటి వరకు నాకు అసలు ఏమీ తెలియదు. ఇంజనీరింగ్ అన్న దాంట్లో ఏముంటాయి, ఎన్ని ఇంజనీర్స్ ఉంటాయి ఏమీ తెలియదు. ఈవెన్ ఐఐటి కంప్లీట్ అయ్యేంత వరకు కూడా నాకు ఇంజనీరింగ్లో ఏ బ్రాంచెస్ ఉంటాయి కూడా తెలియదు. అంటే నేను ఇంటర్ అయ్యేంత వరకు, ఐఐటి ఎగ్జామ్ రాసేంత వరకు. సో అప్పుడు నాకు ఐఏఎస్ ఇవేం అంత అవగాహన లేదు కాబట్టి ఇప్పుడు అనుకోలేదు సార్. బట్ ఐఐటి సీట్ వచ్చాక ఎప్పుడైతే మా డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ నాకు అప్పుడు హెల్ప్ చేశారు స్టార్టింగ్లో, అప్పుడు అనిపించింది అనమాట నేను హెల్ప్ తీసుకున్నాను కాబట్టి. అండ్ ఇప్పుడు నేను నా ఓన్ కదా సార్, నేను రియలైజ్ అవ్వగలను కదా ఆ స్టేజ్ ఏంటి ఈ స్టేజ్ ఏంటి ట్రాన్స్ఫర్మేషన్. సో అప్పుడు ఇదే నేను ఇంకా వేరే వాళ్ళకి చేయగలిగితే ఇంకా వాళ్ళు కూడా ఇంకా బెనిఫిట్ అవుతారు కదా సార్. సో అప్పుడు అనిపించింది సార్ సివిల్స్ మీద ఆలోచన. ఎస్ సార్. డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ హెల్ప్ చేశారన్నారు కదా, ఏ రకమైన సహాయం అండి? సార్, నాకు ఐఐటి సీట్ వచ్చింది సార్, అంటే గవర్నమెంట్ స్కూల్స్ నుంచి. అప్పుడు నాకు వెళ్ళాలంటే సీట్ని కన్ఫర్మ్ చేయాలంటే మాకు 20,000 రూపీస్ పే చేయాలి సార్. ఆ 20,000 రూపీస్ పే చేస్తేనే సీట్ కన్ఫర్మ్ అవుతుంది. కానీ మా దగ్గర ఆ 20,000 లేదే మా దగ్గర. అప్పుడు ఆ 20,000 ఎవరిని అడగాలన్నా ఎవరు ఇచ్చే అంటే ఎవరు ఇవ్వలేదు యాక్చువల్గా. సో ఏం చేయాలి అర్థం కాదు. అప్పుడు డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ అక్కడ మా అంటే అప్పుడు ఉమ్మడి డిస్ట్రిక్ట్ ఉండింది ఆదిలాబాద్, అశోక్ కుమార్ సార్ ఇక్కడ అంటే ఎవ్రీ వీక్ అలా సంథింగ్ వచ్చేవాళ్ళు అనమాట. అప్పుడు ఒక అర్జీ తీసుకొని వెళ్ళాను. ఎస్ సార్. ఇలా తీసుకుని వెళ్ళి సార్ అంటే ఇంకా చూపించాను రెండు ఫార్మ్స్, ఒకటి సార్ నాకు ఎంసెట్లో కూడా సీట్ వచ్చింది, నాకు ఐఐటీలో కూడా సీట్ వచ్చింది, బట్ ఐఐటీలో చదవడానికి నా దగ్గర ఫైనాన్షియల్లీ స్తోమత లేదని చెప్పేసి. అప్పుడు ఇమీడియట్లీ సార్ ఏం చేశారంటే అంటే ఏ ఫండ్స్ లేకున్నా యాక్చువల్లీ మమ్మీకి విడో ఫండ్స్ నుంచి ఒక 20,000 ఇమీడియట్లీ గ్రాంట్ చేశారు, దాని రిజిస్ట్రేషన్ ఫీ కట్టేటట్టుగా. ఇంకా డిస్ట్రిక్ట్ లీడ్ మేనేజర్ని అంటే బ్యాంక్ మేనేజర్ పిలిచి అదర్ నాట్ ఓన్లీ జస్ట్ ఎడ్యుకేషన్ ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ ఏం కావాలన్నా చూసుకొని అని చెప్పారు. యాజ్ వెల్ అస్ న్యూస్ పేపర్లో కూడా యాడ్ ఇచ్చారు సార్. సో న్యూస్ పేపర్లో యాడ్ ఇచ్చిన తర్వాత అంటే చాలామంది స్పాన్సర్స్ హెల్ప్ చేశారు. సో ఆ విధంగా ఏమిచ్చారు యాడ్ అంటే ఇదే సార్, అంటే ఇలా ఐఐటి సీట్ వచ్చింది కానీ వెళ్ళడానికి కూడా డబ్బు లేవు, దాతలు స్పందించగలరు అన్నట్టు ఈనాడులో వచ్చింది సార్. దానికి చాలామంది రెస్పాండ్ అయ్యారు సార్. అప్పుడు అలా వచ్చిన మనీతో కొంచెం నేను చదువుకున్నాను, కానీ నాకు ఐఐటిలో ఇంకొక లోన్ దొరికే ఫెసిలిటీ కూడా ఉంది. సో కొంచెం నేను లోన్ తీసుకున్నాను, ఆ మిగతా కొంచెం మనీతో యాక్చువల్లీ నేను ఇంకా సిస్టర్ ఎడ్యుకేషన్ కూడా సాగింది సార్. సో అలా అందరి ఎడ్యుకేషన్కి హెల్ప్ అయింది సార్. ఓకే ఓకే. ఇదంతా తలుచుకున్నప్పుడు మీరు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు అన్నీ తలుచుకున్నప్పుడు ఇదంతా నిజమా అనిపిస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే ఆ స్టేజ్ అంటే ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ ఉన్న నేనైనా ఇప్పుడు ఉన్నది, ఎందుకంటే ఈ జర్నీలో జస్ట్ నాట్ ఓన్లీ ఎకనామికల్గా నా థాట్ ప్రాసెస్లో కానీ చాలా చేంజెస్ వచ్చాయి సార్. ఎలాంటి చేంజెస్ వచ్చాయి అంటే ఒక విషయాన్ని మల్టీ డైమెన్షన్ ఆలోచించడం కానీ, ఆర్ ఎల్స్ అసలు ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా ఒక ప్రాబ్లమ్స్ చూసేటప్పుడు దాని రూట్ కాజ్ని చూడటం, వేరే వాళ్ళని చూసినప్పుడు అంటే వాళ్ళ అంటే కంపాషనేట్గా ఫీల్ అవ్వడం వాళ్ళతోటి, అంటే వాట్ వీ కెన్ డూ అన్నట్టుగా, అంటే చాలా చేంజెస్ వచ్చాయి సార్.
నేను ఐఏఎస్ కాగలను, సివిల్స్ అచీవ్ చేయగలనని మొదటిసారిగా మీరు ఎప్పుడు మిమ్మల్ని మీరు నమ్మిన సందర్భం? సార్ అదేంటో తెలియదు సార్, కానీ ఈవెన్ 10th ఆ టైంలో కూడా అచీవ్మెంట్స్ ఏం లేకున్నా కూడా ఈవెన్ ఐఐటి అంటే అంత పెద్దదని అన్నారు అందరూ. బట్ ఒక కాన్ఫిడెన్స్ ఉండిందా చేసేస్తానని చెప్పేసి. అమ్మాయి కదా, అదే ఏం చెప్పాలంటే చిన్నప్పటి నుంచి ఏం చెప్పేవాళ్ళంటే ఇర్రెస్పెక్ట్ మీకు ఏం లేకున్నా పర్లేదు, గట్టి కష్టపడితే ఏదైనా అవుతుందని చెప్పేసి ఆ చిన్నప్పటి నుంచి బ్రెయిన్లో ఇంగ్రెయిన్ చేయడం వల్ల, అమ్మ కానీ తాతయ్య చెప్పడం వల్ల అది బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయింది, చిన్నప్పటి నుంచి ఫిక్స్ అయిపోయింది కదా. సో అదేం లేకుండా కాన్ఫిడెన్స్ ఉండేది. సో ఐఏఎస్ కూడా స్టార్ట్ చేసేటప్పుడు నాకు అనిపించదు నేను చేయలేనని అనిపించలేదు, చేయగలనని అనిపించింది సార్. అదే ఒక మనిషి తలుచుకుంటే ఏమైనా చేయగలరు, అదే ఒక ఒక అదే పాజిటివ్ ఇది అంతే మీ మైండ్లో అంతేగా. ఎస్ సార్, అంటారు కదా సార్ మన బ్రెయిన్లో ఏదైనా ఒక థాట్ని చాలాసార్లు అదే రిపీటెడ్గా పెడితే ఆ థాట్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మళ్ళీ దానికి అపోజిట్గా మనం ఏదైనా ఏగ్నెస్ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇది డిఫికల్ట్ అని చెప్పినా కూడా మన బ్రెయిన్లో ఏదైనా ఒక థాట్ని చాలాసార్లు అదే రిపీటెడ్గా పెడితే ఆ థాట్ చాలా స్ట్రాంగ్ అయిపోతుంది. మళ్ళీ దానికి అపోజిట్గా మనం ఏదైనా ఏగ్నెస్ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చి ఇది డిఫికల్ట్ అని చెప్పినా కూడా వినే స్టేజ్లో లేకుండా ఓకే ఇంకా డిఫికల్ట్ ఇంకా. ఎగ్జాంపుల్తో చెప్పండి. ఐఐటీఎస్ ఎందుకంటే అట్లీస్ట్ ఐఐటి ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అనేది డిఫరెంట్ సార్. అప్పటికే నేను ఐఐటి అచీవ్ చేశాను, గేట్లో ఆల్ ఇండియా ర్యాంక్ 70 అచీవ్ చేశాను, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఏ బేస్ లేదు, అంతకుముందు నేను ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ క్రాక్ చేయలేదు. ఆ టైంలో అమ్మ చెప్పినట్టుగా అంటే స్టార్టింగ్ కొంతమంది నాట్ ఎవ్రీ వన్ బట్ కొంతమంది అంటే అందినంత అంటే మనం చూడాలి అన్నట్టుగా అన్నారు, బట్ స్టిల్ ఆ టైంలో కూడా కాన్ఫిడెన్స్ ఉండింది సార్. అంటే ఒక విషయాన్ని స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తే దాన్ని పదే పదే మనం విశ్వాసం పెంచుకుంటూ పదే పదే అనుకుంటే అది సాధించే స్థాయికి మనం చేరుకుంటాం. అదే డెఫినెట్లీ సార్. దీనికి ఇంకా మీకు ఎవరన్నా ఎవరన్నా చూసారు ఎగ్జాంపుల్స్ కొన్ని? మా మమ్మీనే తీసుకోండి సార్. అంటే డిఫికల్టీస్ చాలా ఉన్నాయి బట్ నేను చదివిపిస్తాను వీళ్ళని, చాలా అంటే బెటర్ ఎడ్యుకేషన్ ఇప్పిస్తానని చెప్పేసి నేను చాలామంది చూస్తాను సార్. అంటే ఇప్పుడు గర్ల్ చైల్డ్కి ఈవెన్ కొంచెం ఎకనామికల్లీ సౌండ్ అయినా కూడా కొంచెం ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉన్నా కూడా వెన్ ఇట్ కమ్స్ టు గర్ల్ ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేస్తారు సార్. బట్ అలా ఎప్పుడు చేయలేదు. అంటే ఇప్పుడు మా సిస్టర్ కూడా సమానంగా మీ సిస్టర్ని కూడా చదివి చేస్తారు అందరినీ. అంటే మా మదర్ ఉన్న కండిషన్కి ఒక ఐఐటి కానీ ఒక ఎన్ఐటి అంటే కొంచెం ఇమాజిన్ చేసుకోవడం కష్టం, బట్ స్టిల్ ఆమె అనుకుని నేను చేసింది కదా సార్. సో రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ సార్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.